లంచ్ బ్రేక్ తర్వాత రాహుల్ గాంధీ పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. బిహెచ్ఎల్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభించారు రాహుల్ గాంధీ. ఈ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో ముత్తంగి వద్ద యాత్ర ముగిబోతోంది. లంచ్ బ్రేక్ తర్వాత రాహుల్ గాంధీ పాదయాత్ర తిరిగి ప్రారంభించారు. బిహెచ్ఎల్ నుంచి ఈ పాదయాత్ర మళ్ళీ స్టార్ట్ అయ్యింది. అలాగే సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ముత్తంగి వద్ద పాదయాత్ర ముగిబోతోంది. కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఈ యాత్రకు సంబంధించి పూర్తి డీటెయల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ నల్లి, థ్యాంక్ యూ నల్లి. కాసేపటి క్రితమే సంగారెడ్డి జిల్లాలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రవేశించింది. మదినగూడ దగ్గర లంచ్ చేసిన రాహుల్ గాంధీ లంచ్ తర్వాత బిహెచ్ఎల్ నుంచి తన యాత్రను తిరిగి ప్రారంభించడం జరిగింది. బిహెచ్ఎల్ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఈరోజు ముత్తంగి వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. మనం చూసుకోవచ్చు దారి పొడవునా కూడా రాహుల్ గాంధీకి ఘనస్వాగత ఏర్పాట్లు చేశారు కార్యకర్తలు. ఇటు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి భారీగా స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. అదేవిధంగా తెలంగాణ సాంప్రదాయం ప్రకారం బోనాలతో అదేవిధంగా బతుకమ్మలతో రాహుల్ గాంధీకి మహిళలు స్వాగతం పలికినటువంటి పరిస్థితి. వ్యాపారంలో ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు, మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా? ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ముత్తంగి హైదరాబాద్ నుంచి ముత్తంగి వెళ్లే దారంతా కూడా 3 త్రివర్ణ రంగుల జెండాలతో రెపరెపలాడుతుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అయితే కొనసాగుతుంది. యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ 7 గంటలకు తిరిగి ముత్తంగి దగ్గర కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి నియోజకవర్గం పక్కనే ఉన్నటువంటి ఈ గణేష్ గడ్డ దగ్గర రాహుల్ గాంధీ సేద తింటారు. నైటు అక్కడే బస చేసి తిరిగి రేపు ఉదయం 6 గంటలకు యాత్రను ప్రారంభిస్తారు. అయితే ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం రాజనరసింహ పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో పాటు వారు కూడా పాదయాత్ర చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దాదాపు 10 కిలోమీటర్ల మేర 4 రోజుల పాటు అయితే ఈ రాహుల్ జోడో యాత్ర కొనసాగనుంది. ఈరోజు రేపు అదేవిధంగా ఎల్లుండి ఒక రోజు యాత్రకు బ్రేక్ ఇచ్చి తిరిగి 5వ తారీఖు అయితే మళ్ళీ తిరిగి రాహుల్ గాంధీ జోడో యాత్ర అయితే ప్రారంభిస్తారు. నల్లి, రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. Thank you.
व्यवसाय प्रति रोजू प्रति ने प्रति संवत्सर अदिमात्रे का रिटैर अंपादारा इक आलोचि फ्रीडम ऐपनी इपड़े डाउनलोड।